నేను వాస్తవాలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ముందు మాట్లాడాలని చెప్పి భావించిన అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మిత్రులారా, నిన్న ఖమ్మంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ముందుగా అసలు ఖమ్మం అనేది తెలంగాణ యవనికలో ఒక గుర్తింపు వచ్చిన సిటీగా ఇవాళ ఖమ్మం బ్రహ్మాండంగా కనపడతా ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖమ్మానికి ఒక వైభవం లభించింది. అలాంటిది నిన్న వారు వచ్చి ఈ ఖమ్మం అభివృద్ధి చెందింది నా వల్లనే, ఈ ఖమ్మాన్ని అభివృద్ధి చేసింది నేనే, నా హయాంలోనే ఖమ్మం అభివృద్ధి చెందింది, ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిందని చెప్పి వారు అక్కడ ఉటంకించారు. నేను ఒక విషయం ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆల్రెడీ బిల్ పాస్ అయ్యి తెలంగాణ రాష్ట్ర విభజన, ఆంధ్రం తెలంగాణ విభజన అయిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నష్టం లేదా అన్యాయం జరిగింది తెలంగాణలో, అన్యాయం జరిగింది ఖమ్మం జిల్లాకి. అది ఏ రకంగా మీ అందరికీ తెలుసు. 7 మండలాలు మా ఖమ్మం జిల్లాలో ఉన్న మండలాలని గుంజుకొని ఆంధ్రలో కలిపి దానికి ఒక ఆర్డినెన్స్ రాత్రి తీసుకొని వచ్చి అప్పటికి ముఖ్యమంత్రి గారు మరి వారి ప్రమాణ స్వీకారం కాకపోయినా కూడా వారు అప్పుడున్న రాష్ట్రపతి గారికి వారి అబ్జెక్షన్ కూడా తెలియజేసి ఈ ఆర్డినెన్స్ చెల్లదు, పార్లమెంట్లో మీరు తీసుకొస్తున్న ఆర్డినెన్స్ అని చెప్పి అబ్జెక్షన్ రేజ్ చేసిన సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న ఆ రోజున్న వెయిట్ ప్రధానమంత్రి మీద పెట్టి మొట్టమొదటి అన్యాయం చేసిందే ఖమ్మం జిల్లాకి. 7 మండలాలతో పాటు సీలేరు పవర్ ప్రాజెక్టు 440 మెగావాట్ల హైడల్ పవర్ అత్యంత చీప్గా కేవలం పావులాకే ఒక యూనిట్ అక్కడ ఉత్పత్తి అయ్యే కాస్ట్లో వచ్చే విద్యుత్తు ప్రాజెక్టును కూడా గుంజుకపోయి ఆంధ్రలో 7 మండలాలతో పాటు కలిపి దాంతోపాటుగా ఆదిలో తెలంగాణ విద్యుత్ కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆ సీలేరు నుంచి పవర్ కూడా ఇవ్వకుండా అడ్డుకొని మా ఖమ్మం జిల్లాకి అన్యాయం చేసి తెలంగాణకు అన్యాయం చేశారు. ఈ విషయం ఎట్లా మర్చిపోయి ఖమ్మం నా వల్ల అభివృద్ధి అయింది, ఖమ్మం జిల్లా నా వల్ల అభివృద్ధి అయిందని చెప్పి వారు నిన్న చెప్పారు, అది మా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్ని సంవత్సరాలు ఉన్నారో అన్ని సంవత్సరాల్లో ఖమ్మం కానీ లేదా ఖమ్మం జిల్లాకు కానీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు వారి హయాంలో ఏ ప్రాజెక్ట్ అయినా సరే తీసుకొస్తే నేను ముక్కు నేలకు రాస్తా. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టా లేదా ఒక ఇండస్ట్రీనా లేదా ఒక ఉపాధి కలిగించే ప్రాజెక్టా ఏమన్నా ఉందా ఖమ్మానికి కానీ ఖమ్మం జిల్లాకు కానీ? వారి పరిపాలనలో ఖమ్మం అట్టడుగున 23 జిల్లాల్లో ఖమ్మం అట్టడుగున 23వ జిల్లా కింద ఉండేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా కేసీఆర్ గారు ఖమ్మానికి ఒక వైభవం తీసుకొచ్చి ఖమ్మం టౌన్లో, ఖమ్మం టౌన్ కాదు వాళ్ళు సిటీ చేసి నువ్వు మాట్లాడుతున్న ఐటీని ఖమ్మానికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అద్భుతంగా ముందుకు పోతున్న సిటీస్లో ఖమ్మాన్ని అభివృద్ధి చేశారు. అక్కడ ఒక కొత్త బస్ స్టాండ్ కానీ లేదా కొత్త మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కానీ లేకపోతే రోడ్ల వైడనింగ్ సంబంధించిన విషయంలో కానీ అద్భుతంగా మరి దాదాపు 1200 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. మంత్రి గారు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగ మరి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం ఖమ్మంలో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది. నా హయాంలో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అది నా కాలేజీ, నేను నా కష్టంతో పెట్టుకున్న కాలేజీ, నా డబ్బులతో పెట్టుకున్న కాలేజీ, దానికి ప్రభుత్వం ఏం చేసింది నాకైతే అర్థం కాదు. నువ్వేమైనా ప్రభుత్వ రంగంలో గవర్నమెంట్ రంగంలో ఖమ్మంలో మెడికల్ కాలేజ్ పెడితే మెడికల్ కాలేజ్ నా హయాంలో వచ్చిందని అంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఈ వచ్చిన ప్రతి ఓళ్ళు వచ్చి ఖమ్మంలో మేము ఇది చేసాం అది చేసాం అని చెప్తే, ఇవాళ నేను చెప్తా ఉన్నా ఖమ్మంలో పెట్టిన సభ సర్దార్ పటేల్ స్టేడియం అనే సభ చిన్న స్టేడియం, అది గేమ్స్ ఆడుకుంటారు అక్కడ. యాక్చువల్ చెప్పాలంటే దాంట్లో సగం మంది పక్క నందిగామ నుంచి, తిరువురు నుంచి, లేకపోతే జగ్గేపేట నుంచి తీసుకొచ్చిన వాళ్ళే. దాన్ని ముందు కేసీఆర్ గారు మా ప్రజా ఆశీర్వాద సభ అని మేము నామినేషన్ వేస్తే అక్కడ పెడితే దాని పక్కన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది, అందులో అయితే 50,000 60,000 జనం వస్తారు. అది పెడితే ముఖ్యమంత్రి గారు సభ పెడితే అది కిటకిట నిండి చుట్టూతో రోడ్లు కూడా నిండిపోయినాయి. ముందు దానికి అప్లికేషన్ పెట్టుకుని తర్వాత అక్కడ జనం నింపలేరని చెప్పి సర్దార్ పటేల్ స్టేడియంకు మార్చుకున్నారు. ఆడ 10,000-15,000 కూడా జనానికి దాంట్లో కుర్చీలేసి కూర్చోబెట్టి ఆయన ఓ పెద్ద జనం వచ్చిర్రు, లేకపోతే అది వచ్చిర్రు, ఇది వచ్చిర్రు, ఊగిపోయారు, ఉరుతలు ఊగుతూ ఉన్నారు. దయచేసి ఇప్పుడు మేము ఒక క్లారిటీగా మా ఖమ్మం ప్రజలు కానీ మేము కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ సుఖంగా ఉన్నాం నాయన. దయచేసి ఆంధ్రలో ఎట్లున్నారు కనపడుతూనే ఉంది కదా, ఏ రకంగా సఫర్ అవుతా ఉన్నారు, అక్కడ నుంచి పారిపోయి వచ్చి మరి తెలంగాణలో
మళ్ళీ వ్యాపారాలు లేకపోతే పరిశ్రమలు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. మేమంతా సుఖంగా ఉన్నాం, కమ్మ వాళ్ళం, ఖమ్మం ప్రజలందరం కూడా కమ్మగా ఉన్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని మళ్ళీ ఆగం చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఒక్కసారి మరి ఖమ్మం మీద ఏదో దండయాత్రకు వచ్చినట్టు వచ్చారు, ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడానికి వచ్చారు. ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు అంటే ఎంత అభిమానం ఉన్నది అనేది ప్రతి వేదిక మీద చెప్తారు, ప్రతి అకేషన్ మీద కూడా చెప్తారు. ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని వారు పెట్టిన దానికన్నా 30 అడుగులు ఎత్తు విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు సాక్షాత్ మాకు పర్మిషన్ ఇచ్చి లకారం ట్యాంక్ బండ్లో పెట్టిస్తా ఉన్నాం. సో మాకు ఆ మానవుడు అంటే గౌరవం ఉంది, వారికి చేసిన అన్యాయం ఎవరు చేశారనేది కూడా చరిత్ర మళ్ళీ చరిత్రలో ఇమిడి ఉంది, మళ్ళీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి సమయాభావం వల్ల నేను ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్తా ఉన్నా. ఖమ్మం జిల్లాకి వరప్రధాన లాంటి సీతారామ ప్రాజెక్ట్ ఇచ్చింది కేసీఆర్ గారు, లేదా ఖమ్మంలో ఐటీ హబ్ లాంటి యువతకి ఉపాధి కల్పించింది కేటీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు హరీష్ రావు గారి నాయకత్వంలో, ఇవాళ మరి అద్భుతంగా ముందుకు పోతున్న టియర్ 2 సిటీస్లో ఖమ్మం కానీ ఖమ్మం జిల్లా ఉంది. తమ హయాంలో మా ఖమ్మంకి గుడ్డ పైస పని కాలేదు. అట్లనే మీరు మీ హయాంలో కొత్తగూడెం జిల్లాకి ఒకటంటే ఒక పరిశ్రమ వచ్చిందా? ఇవాళ మేము కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసినాం, ఉమ్మడి జిల్లాని 2 జిల్లాలుగా చేసి ఒక మరి ఏజెన్సీ ప్రాంతానికి కూడా కొత్తగూడెంకి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసినాం. అటు ఏజెన్సీ ప్రాంతంలో ఇటు ఖమ్మంలో కూడా 2 చోట్ల జరిగే విధంగా. దాంతోపాటుగా మీరు అన్నారు ఏది కరకట్ట భద్రాచలానికి కరకట్ట అన్నారు. నిజంగా కరకట్టను పూర్తిగా నిర్మాణం చేసిన ఉంటే మొన్న నీళ్లు వచ్చాయి ఆ భద్రాచలంలోకి. ఇంకా 400-500 మీటర్ల కరకట్టను అటువైపు వదిలేసి ఎటపాక సైడ్ వదిలేసి మరి ఇంకా అంతకన్నా అన్యాయం ఏంటంటే 5 గ్రామాలని సరే 7 మండలాలను తీసుకున్నావు. మా భద్రాచలం దాటిన తర్వాత మళ్ళీ దుమ్ముగూడెం చెల్లబోవాలంటే మధ్యలో ఉన్న 5 గ్రామాలను కూడా ఇరికించి ఆ రోజు ఆర్డినెన్స్లో 5 గ్రామాలను కూడా ఆంధ్ర కట్టబెట్టి ఇవాళ రోజున మా ప్రజలు లేదా అవతల ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా మరి ఆ కార్యక్రమం చేసిన ఘనత తమది. భద్రాచలానికి జరిగిన నష్టం కూడా మరి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఖమ్మానికి కానీ ఖమ్మం జిల్లా ప్రజలకు కానీ ఒనగూర్చింది ఏమీ లేదని సందర్భంగా తెలియజేస్తాం. పెద్దలందరికీ నమస్కారం.